రాధా ఈ వెన్నెల చూస్తుంటే నీకేమనిపిస్తుంది నీకేమనిపిస్తుందో వెన్నెల పూలు రాలుతున్నట్టు అనిపిస్తుంది నాకు అలా అనిపించడం లేదు మరి నీకు ఎలా అనిపిస్తుంది ఇవన్నీ 20 రూపాయలు అయిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది ఏమిటో ఎందుకో నవ్వు ఏమిలేదులే నాకు తెలుసులేండి దీనికి ఎప్పుడూ డబ్బు అవ్వనేగా అదేం కాదు మరి ప్రతిరోజు మన పెళ్లి రోజు అయితే ఎంత బాగుంటుంది రాధా నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది శాశ్వతంగా నీ కౌగిల్లో ఉండిపోవాలనిపిస్తుంది ఎందుకు అనిపించదు పైసా ఖర్చు లేదు కదా ఏమిటో మాట వరుస కంటే మూతి ముడుచుకుంటే ఎలా పాపిష్టిదాన్ని ప్రతిరోజు బాధ పెట్టినా పెళ్లి రోజు బాధ పెడతానా ఆ మాత్రం ఇంగితోంది నాకు నవ్వండి నవ్వండి వెనకటి కాంతమ్మ గారు నాలుగు కాసుల గొలుసు చేసుకుంది పక్క వీధి తాయారమ్మ గారు కలర్ టీవీ కొనుక్కున్నారు పచ్చమైన వాళ్ళ అమ్మాయి లేదు అమ్మాయి పట్టీలు కొనుక్కుంది అందరూ అన్ని కొనేసుకుంటున్నారు మనం ఎప్పుడు కొనుక్కుంటామో ఏమిటో నేను ఇలా బాగుతుంటే అనరే ఈ నేరి ఏమండి ఏమండాయ్ చనిపోయి తనగలుకోటానికి పచ్చల్లో దూరారు పెద్ద ఉన్నారు పెద్ద నిన్ను నీ పని చెప్తాను నన్ను ఎంత చేస్తావా నన్ను పని పని చేస్తావా నిన్ను రాధా రాధా ముగ్గుడు ఏదో అంటే ముష్టికొచ్చిన వాడు కూడా అదే అన్నట్ట పిల్లలు కూడా నేను అలసిపోయాను సరే సరే ఆఫీస్ కి టైం అయింది టిఫిన్ అంటే చెప్పు బ్రెడ్ బటర్ జాము అబ్బా ఏ ఇడ్లీనో ఉప్మానో చేయొచ్చు కదా నీకేమీ తెలీదు ఉన్న వాళ్ళంతా బ్రెడ్ బటర్ తింటారట ఇవాళ మనకు డబ్బు లేదని ఎప్పుడు అలాగే ఉంటావు ఏమిటి ఏదో ఒక రోజు మనకు డబ్బు వస్తుంది హై క్లాస్ అలవాట్లు ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి మరి ఏమిటో ఏం లేదులే టిఫిన్ పెట్టి పాడుకోయిలా ఎంత స్వీట్ వాయిస్ ఈ ఇంట్లో ఒక్క పోర్షన్ అతికి దొరికితే చాలు కదా ట్రై చేద్దాం ఏమండి ఎవరండి ఇంట్లో మనుషులు నమస్కారం అండి ఏం కావాలి ఇంట్లో ఓ పోర్షన్ రెంట్కి కావాలండి ఎంతిల్లు కావాలి ఎంతిల్లు కావాలి ఇంటిని బట్టి ఎంతలో కావాలి ఎంతైనా పర్వాలేదు అనుకోండి మీకు పెళ్లి అయిందా కాలేదు సార్ ఎందుకు కాలేదు ఎందుకు కాలేదంటే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను పెళ్లి చేసుకుని ప్రేమించొచ్చుగా పెళ్లి చేసుకుని ప్రేమించొచ్చు అనుకోండి ప్రేమించి కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా అసలు ప్రేమ ఎందుకు ఎందుకంటారేంటి సార్ ప్రేమ లేకపోతే ఎలా సార్ ఎలా ప్రేమిస్తావు ఎలా ప్రేమించండి సార్ అందరూ ప్రేమించంటే మామూలుగానే నీకు అనుభవం ఉందా ఏమండి అనుభవం లేదు సార్ ఎందుకు లేదు ఎందుకు లేదంటే సార్ మీరు కడుపుకి అన్నం తింటున్నారా ప్రశ్నలు తింటున్నారా సార్ ప్రశ్నల మీద ప్రశ్నలు మూతలా పెట్టుకుని అడిగి చంపేస్తున్నారు కదా సార్ నీకు సైట్ ఉందా ఉంది సార్ జూబ్లీ హిల్స్ లో ఆ సైట్ కాదు ఈ సైట్ ఈ సైట్ లేదు సార్ అన్ని కనబడతాయా అన్ని కనబడతాయి సార్ రాత్రి పూట కూడా కనబడుతుందా రాత్రి పూట అంటే బ్యాటరీ లైట్ వేసుకుంటే కనబడతాయి సార్ పగలు కూడా అవసరమా సార్ పగలు పూట బ్యాటరీ లైట్ ఎందుకు సార్ అయితే అన్ని కనబడతాయా కనబడతాయి సార్ చెట్టు కనబడుతుందా కనబడుతుంది సార్ చెట్టు కొబ్బరి చెట్టు మెట్లు కనబడుతుందా మెట్లు కనబడుతున్నాయి సార్
గాలి కనబడుతుందా? గాలి కనబడుతుందా? గాలి కనబడుతుందా? గాలి కనబడుతుందా? గాలి కనబడతవేంటయ్యా? అయ్యో గాలి 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 కనబడుతుంది, నా గాలి కనబడుతుంది, గాలి గాలి. అమ్మాయి వాణి, ఇవాళకి అయ్యిందే బోని, నేల బయటికి వెళ్ళొస్తా. వస్తా అమ్మ, గాలి కనబడుతుంది, గాలి 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 గాలి. ఈ కోడుకు డీ కోడ్ కనుక్కొని వస్తా. ఈ ప్రసాదం గడికి లేడు కదా అమ్మ. అబ్బా దబ్బా జబ్బా, అబ్బా దబ్బా జబ్బా. దాదా ఆఫీస్కి వెళ్ళొస్తాను. అదేదో అమెరికా అయినట్లు గొప్పగా ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పక్కర్లేదు. వెళ్ళొస్తాను అంటే చాలు, వెళ్ళండి. మరి నా మామూలేది ఏమిటో? అదే పిల్లలున్నారు ఉంటే పాడు. బొట్టు పెట్టమంటే అంత సిగ్గుపడతావేంటి? బొట్ట? అవును, నేను ఇంకా ఏమిటో అనుకుని మురిసిపోయాను. డబ్బున్న వాళ్ళు ఆఫీస్ పడుతూ బొట్టు పెట్టించుకోరట, ముద్దు పెట్టించుకుంటారట. దాదా నువ్వు కూడా స్టిక్కర్లు మానేసి చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు. కుంకు కన్నా ఇదే చౌకండి. ఒక స్టిక్కర్ తెచ్చుకుంటే నెల రోజులు వస్తుంది. పైగా చూసేవాళ్ళంతా మనల్ని డబ్బున్న వాళ్ళు అనుకుంటారు. బాబు పాప వెళ్దామండి. ఏంట్రా నువ్వు చచ్చిపో? నేను చచ్చిపోవాలా? అంటే నేను చచ్చిన తర్వాత ఈ కొంప కొడు అమ్మేసుకుని ఆ డబ్బుతో సినిమా తీద్దామని. నేనేమంత ఎర్రి పప్పను కాదు, నేను చచ్చిరా చావను. అబ్బా అది కదా, ఇప్పుడు నాకు సినిమాలో హీరో ఛాన్స్ వచ్చింది. వచ్చిందా అనుకో, అందులో తండ్రి చచ్చిపోయిన ఘట్టం ఉందనుకో, అప్పుడు నేను ఎలా యాక్టింగ్ చేయాలో ట్రైల్ వేసుకుంటా. అందుకని టెంపరీగా నువ్వు చచ్చిపో. ఎవరి నటనా కౌశల్యం చూసుకోవడం కోసమని నేను టెంపరీగా చచ్చిపోవాలా? పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే మీ అమ్మ ఊరు నుంచి వచ్చిన తర్వాత నేను పర్మనెంట్ గా పిచ్చాసుపత్రిలో పడేసేయాదవారి అన్నట్టు ఏ నీళ్ళు చల్లారిపోతున్నాయిరా? నేను స్నానం చేసి వస్తాను, అంతవరకు నువ్వు కొంపలనే నేడు. నా ఫాదర్ నా మూడంతా వచ్చేసా, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చూడు ఏ రియాక్షన్ చేస్తారు. వేసుకో నాన్న, నీకప్పుడే నిండు నూరేళ్ళు నిండిపోయా నాన్నో. నాన్న నన్ను పొగక్కాన్ని కొట్టుకెళ్ళి తీసుకురమ్మని చెప్పి నేను వచ్చేలోగరు పైలోకానికి వెళ్తావా రాజు? నాన్న నాన్నో నాన్నరా, ఎంత యాక్షన్ చేసిన పబ్లిక్ రెస్పాన్స్ లేదండి. ఇలా స్టైల్ గా నడిస్తే ఎవరొస్తారా? మీ నాన్న నిజంగా చచ్చిపోయిన మూడు తెచ్చుకున్నాడు. అప్పుడు ఏడిపోతుంది కదా నవ్వుతుంది కానీ అయితే చచ్చిన హీరో ఛాన్స్. అయితే ఇప్పుడు చూడు ఎరగదెత్తా. నాన్న నీకప్పుడే నిన్ను నూరేళ్ళు నిండిపోయా నాన్న, మమ్మల్ని అనాథం చేసి వెళ్ళిపోయావా నాన్న? జరిగింది ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది? సూపర్ హిట్ నాన్న. అమ్మని అన్నం చేసి వెళ్ళిపోయావా నాన్న, అమ్మకి ఆఖరి చూపులు మిగిలించుకుంటూ వెళ్ళిపోయావా నాన్న? నాన్న ఎలా జరిగిందిరా? ఐ డోంట్ నో మదర్. ఇదేంట్రా మా అమ్మ నాకంటే బాగా ఇచ్చేస్తుంది, మదర్ వెషల్ ట్రై చేయమని చెప్తా? ఏమండి ఎంత పని చేశారండి, నా పశువు కుంకాలు తీసుకుపోయారు కదండి. ఉండవయ్యా ఉండవయ్యా, మా ఆయన పోయింది నడుస్తుంటే. దయ్యమేంటి? మరిదేమిటి? మరి నీ అమ్మ అక్కడ మాడా, నేను పట్టుకున్నాగానే నా పుట్టుకి దండేస్తామంట్రా. కళాసేవ కళాసేవ అని పిండ గుడి సేవ. అయితే ఏమిటి మీరు చచ్చిపోలేదా? చచ్చిపోలేదు, ఎక్కించుకో చూసుకో.
అనవసరంగా ఏడ్చాను కదండి. అనవసరంగా ఏడ్చాడని అంత చీప్గా మాట్లాడతా పెట్టే లోపలికి బాబే. మీరేంటి బాబు టీవీ సీరియల్ చూసినట్టు చూస్తారు? నేను బతికొనగానే నా పుట్టాను. రాబోయే కాలానికి కాబోయే హీరోని